అమెరికాలో గ్రీన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న విదేశీయుల సంఖ్య ప్రతి ఏటా విపరీతంగా పెరిగిపోతోంది. యుఎస్ పౌరసత్వం కోసం ప్రయత్నిస్తున్న లక్షలాది మందికి నిరాశ ఎదురవుతోంది. ఏ వ్యవహారం 2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కేంద్ర బిందువుగా మారింది. ఈ నేపథ్యంలోనే అమెరికా మాజీ అధ్యక్షుడు రిపబ్లికన్ పార్టీ నేత డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా వర్సిటీల నుంచి గ్రాడ్యుయేట్ అయిన వెంటనే విదేశీ విద్యార్థులకు ఆటోమేటిక్ గా గ్రీన్ కార్డులు ఇవ్వాలని భావిస్తున్నట్లుగా ట్రంప్ వ్యాఖ్యలు చేశారు. కాగా వలసదారుల విషయంలో తాను గతంలో అనుకున్న నిర్ణయాలను అమలు చేయకపోవడానికి కోవిడ్ మహమ్మారి కారణమని తెలిపారు. ఏ మేరకు వలసదారులపై అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన స్వరం మార్చారు. అమెరికా కళాశాలలో గ్రాడ్యుయేట్ పూర్తి చేసిన విదేశీ విద్యార్థులకు గ్రీన్ కార్డు ఇవ్వాలని యోచిస్తున్నట్లుగా వెల్లడించారు. టెక్ పెట్టుబడిదారులతో కలిసి ఓ పాడ్కాస్ట్ లో పాల్గొన్న ట్రంప్ వలసదారులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల కాలంలో అమెరికాలో వలసదారులపై చేసిన వ్యాఖ్యలకేవి పూర్తి భిన్నంగా ఉన్నాయి. అయితే గతంలో వలసవాదులకు వ్యతిరేకంగా ప్రచారాలు చేసిన ట్రంప్ సడన్ గా యూటర్న్ తీసుకోవడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అమెరికా ఫస్ట్ నినాదంతో ముందుకు వెళ్లే ట్రంప్ ఇప్పుడు వలసదారులకు సానుకూలంగా మాట్లాడుతూ ఉండటం ప్రాధాన్యతని సంతరించుకుంది. అంతేకాదు 2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల కోసం ట్రంప్ నిర్వహిస్తున్న ప్రచారాల్లో ఇమిగ్రేషన్ కీలకంగా మారింది. ఆయన చెప్పింది నిజమే అయితే అమెరికా ఇమిగ్రేషన్ వ్యవస్థ మరింత విస్తరిస్తుంది, లక్షలాది మందికి లబ్ధి చేకూరుతుంది. యుఎస్ కళాశాలలో గ్రాడ్యుయేట్ పూర్తి చేసిన వారికి తప్పనిసరిగా గ్రీన్ కార్డు ఇవ్వాలి. గ్రీన్ కార్డు ఇస్తే వారు ఖచ్చితంగా అమెరికాలోనే ఉండి దేశానికి ప్రయోజనాన్ని చేకూరుస్తారని అన్నారు. ప్రపంచంలోని తెలివైన వ్యక్తులను అమెరికాలో ఉంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. జూనియర్ కాలేజీలో చదివిన వారికి కూడా గ్రీన్ కార్డులు ఇవ్వాలని అన్నారు. వలసదారుల విషయంలో తాను గతంలో అనుకున్న నిర్ణయాలను అమలు చేయకపోవడానికి కోవిడ్ మహమ్మారి కారణమని మాజీ అధ్యక్షుడు ట్రంప్ పేర్కొన్నారు. అగ్రశ్రేణి కళాశాలల్లో గ్రాడ్యుయేట్ పూర్తి చేసి యుఎస్ లో ఉండాలనుకునే విదేశీయుల గురించి తనకు తెలుసని, వారు వీసాలు పొందలేక స్వదేశాలకు వెళ్లాల్సి వస్తుందని అన్నారు. వీరిలో ఇండియా, చైనా విద్యార్థులే అధికంగా ఉన్నారన్నారు. అయితే అలాంటి వారే మిలియనీర్లు అవుతారని, వేలాది మందికి ఉద్యోగాలు కల్పిస్తారని వ్యాఖ్యానించారు. అయితే గతంలో డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి వలసదారులపై ఉక్కుపాదం మోపేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారు. తన పాలనా కాలంలో ట్రంప్ కుటుంబ ఆధారిత వీసాలు, వీసా లాటరీ ప్రోగ్రాం వంటి చట్టపరమైన వలసలపై నియంత్రణలకు కూడా ప్రతిపాదించారు. 2017 పదవీ బాధ్యతలు స్వీకరించిన వెంటనే బై అమెరికన్ అండ్ హైయర్ అమెరికన్ అనే నినాదాన్ని ఇచ్చారు. దేశ కార్మికుల ప్రయోజనాల కోసం అత్యధిక జీతం, నైపుణ్యం కలిగిన దరఖాస్తుదారులకు మాత్రమే వ్యాపార వీసాలు జారీ చేసేలా సంస్కరణలను సూచించమని కేబినెట్ సభ్యులను ఆదేశించారు. విదేశీ ఉద్యోగులను తాత్కాలికంగా నియమించుకోవడానికి కంపెనీలు చేపట్టే H1B ప్రోగ్రాం ను గతంలో ట్రంప్ చాలా చెడ్డదిగా అభివర్ణించారు. తక్కువ వేతనానికి విదేశీ ఉద్యోగులను పొందడానికి టెక్ కంపెనీలకు H1B ప్రోగ్రాం ఉపయోగపడుతుందని ఆరోపించారు. ఇప్పుడేమో దేశంలో అక్రమంగా ఉంటున్న వలసదారులతోనే తమకు సమస్యలని, వారే నేరాలకు పాల్పడుతున్నారని, ఉద్యోగాలు, ప్రభుత్వ వనరులను దోచుకుంటున్నారని ట్రంప్ ఇటీవల ఎన్నికల ప్రచారంలో ఆరోపించారు. అక్రమ వలసదారులు దేశ రక్తాన్ని విషపూరితం చేస్తున్నారని విమర్శించారు. తాను మరోసారి అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైతే దేశ చరిత్రలోనే అతిపెద్ద బహిష్కరణ ఆపరేషన్ చేపడతారని పేర్కొన్నారు. కొన్ని ముస్లిం మెజారిటీ దేశాల నుంచి అమెరికాలోకి ప్రవేశించే వలసదారులపై నిషేధం విధిస్తానని ఓటర్లకు హామీనిచ్చారు. కాగా టాప్ యూనివర్సిటీల నుంచి జూనియర్ కాలేజీల వరకు గ్రాడ్యుయేట్లకు గ్రీన్ కార్డు అందించేలా చేస్తానడం ఆసక్తిగా మారింది. అంతేకాక 2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలిస్తే H1B వీసాల వ్యవహారంపై మొదటి రోజే చర్యలు తీసుకుంటానని చెప్పడం వలసదారులకు కాస్త ఊరటను కలిగిస్తుందని చెప్పాలి. కాగా అధ్యక్ష ఎన్నికల ముందు H1B వీసాలపై ట్రంప్ ఇచ్చిన హామీ ఎలాంటి ఫలితాలను ఇస్తుందో చూడాల్సి ఉంది. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు సుమన్ టీవీ.